हाई फ्रेंड्स अंदर नमस्ते वेलकम टू एम नैन एक्सप्रेस राइट नाउ शिरडी साई नगर शिरडी रेलवे स्टेशन दगरलते उन्नाम इकड्चे ने वरंगल के अच्छे ट्रैन जर्नी चयबो ट्रैन वे काकीनाडा फोर्ट सो एग्जाक्टली टाइम वे 5 PM के अच्छे बैलदेरुतुंदी सो प्रेजेंट नेनु साईनगर लोनी साईनगर शिरडी रेलवे स्टेशन मुंदे उन्नानु ओकसारी रेलवे स्टेशन नु आउट्लुक चूसेद्दाम सो चूसर कदा मनं इक्कडि नुंचि अयिते रेलवे स्टेशन लोपलिकि अयिते वेल्दाम सो फ्रेंड्स नेनैते रेलवे स्टेशन को अयिते एंटर अय्यानु प्लाटफॉर्म वच्चेसि मन ट्रेन वच्चेसि 1 लो अयिते उंदन्नमाट नेनु वच्चेसि 3rd AC लो अयिते नेनैते टिकेट अयिते बुक चेशानु कोच नंबर वच्चेसि B1 लो अयिते नाकैते बर्त अयिते कन्फर्म अय्यिंदि सो नेनैते फस्ट टाइम मरि 3rd AC लो अयिते टिकेट अयिते बुक चेशानु వచ్చేసింది సాయినగర్ ఫోర్ట్ సాయినగర్ కాకినాడ ఫోర్ట్ టు సాయినగర్ B1 లో అయితే నేనైతే ఎక్కాల్సి నా బెర్త్ అయితే నాకు B1 లో అయితే ఉంది సో ఫ్రెండ్స్ మన ట్రైన్ వచ్చేసి కాకినాడ ఫోర్ట్ అయితే ప్లాట్ఫామ్ 1 లో అయితే మనకు ఉంచారన్నమాట సో ఎగ్జాక్ట్లీ 5 PM కి అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరబోతుంది టైం వచ్చేసి 15:55 అయితే అవుతుంది మనం ప్లాట్ఫామ్ 1 అయితే ఇక్కడైతే చూడొచ్చు సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17205 ఇక్కడ నుంచి అయితే 17205 అక్కడ నుంచి వచ్చినట్లయితే 17206 ఇప్పుడు అయితే చూడొచ్చు వర్షం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది బీభత్సంగా అయితే వర్షం అయితే పడతా ఉన్నది ఇప్పుడు శిరిడీలో సాయినగర్ శిరిడీ రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే మనం ఒకసారి అయితే వర్షాన్ని అయితే చూడొచ్చు సంపదలు పెడుతుంది వర్షం అయితే B1 కోచ్లకు అయితే మరి ఎక్కుతున్నాను సో ఇప్పుడే వారు అయితే డోర్స్ అయితే తీశారు సో ఎంట్రీ వచ్చేసి ఇలా ఉంది నా బెర్త్ వచ్చేసి 63 సో పిల్లోస్ బ్లాంకెట్స్ అన్నీ కూడా మనకు అవైలబుల్ గా ఉంటున్నాయి 3rd AC లో ఇప్పుడే ప్యాసింజర్స్ కూడా ఎక్కడం అయితే జరుగుతూ ఉంది మిర్రర్ పైన కొంచెం వాటర్ అయితే ఉంది ఇప్పుడే వర్షం వచ్చింది కాబట్టి ఆ వాటర్ అయితే మిర్రర్ పైన అయితే ఉంది సో నేనైతే సెకండ్ ప్లాట్ఫామ్ మీద అయితే నేను దాద్రా ముంబై ట్రైన్ అయితే స్పాట్ చేశాను సో సెకండ్ ప్లాట్ఫామ్ మీద అయితే హాల్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ టైం 5 కి అయితే బండి అయితే తీసేశారు సో ప్లాట్ఫామ్ నుంచి అయితే మూవ్ అయ్యింది ఒకసారి చూడొచ్చు ఎగ్జాక్ట్లీ టైంకి అయితే మనం బండి అయితే తీసేశారు ప్లాట్ఫామ్ నుండి అయితే దాదర్ ముంబై ఆ ట్రైన్ అయితే మనం చూస్తున్నాం సో మిర్రర్ పైన వాటర్ ఉంది కాబట్టి కొంచెం క్లారిటీ అయితే మిస్ అవుతుంది సో మనం బయట నుంచి అయితే షూట్ చేస్తున్నాం సాయినగర్ శిరిడీ రైల్వే స్టేషన్ సో చూడొచ్చు సో ఎగ్జాక్ట్ టైంకి అయితే ట్రైన్ అయితే బయలుదేరిపోయింది వర్షం అయితే సంపోదులు పెట్టింది ఒక హాఫ్ అన్ అవర్ అయితే వర్షం అయితే పడింది అన్నమాట ఇక్కడ సో చూడొచ్చు బాయ్ బాయ్ శిరిడీ బాయ్ బాయ్ సాయినగర్ శిరిడీ సో మళ్ళీ కలుద్దాం ఇప్పుడే మనకు సాయినగర్ శిరిడీ రైల్వే స్టేషన్ అయితే మనం క్రాస్ చేసి అయితే వెళ్ళిపోతున్నాం 2 కిలోమీటర్స్ అయితే మనం అయితే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది సో నాకు ఈ కోచ్లో నాకు ఇక్కడ అక్క వాళ్ళు అయితే పరిచయం అయ్యారు సో అక్క వాళ్ళు వచ్చేసి విజయవాడ వెళ్తున్నారు హాయ్ అందరికీ
హాయ్ హాయ్ హాయ్. సో అక్క వాళ్ళు విజయవాడలో అయితే దిగిపోతారంట. సో మనకు ఈ కోచ్లో పరిచయం అయ్యారు, వాళ్ళు కూడా షిరిడీకి వచ్చి మరి స్వామివారిని అయితే దర్శనం చేసుకుని అయితే ఈరోజు అయితే వారితో పాటు నేను కూడా వెళ్తున్నాను. సో నేను వచ్చేసి వరంగల్ వరకు అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మన్మాడ్ జంక్షన్. మనం అవుట్లో వెదర్ చూసినట్లయితే ఆల్మోస్ట్ అయితే క్లోజింగ్ వెదర్ అనే చెప్పాలి. సో వర్షం పడడం వల్ల మనకైతే డీలే లైటింగ్లో అయితే మనం అయితే షూట్ చేస్తూ ఉన్నాం. సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఇప్పుడు ట్రైన్ స్పీడ్ వచ్చేసి 70, ఆ మధ్యలో అయితే రన్ అవుతూ ఉంది. 70 స్పీడ్లో అయితే ట్రైన్ అయితే వెళ్తూ ఉంది, అంటే చాలా స్లోనే వెళ్తుందనే చెప్పాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పటికిప్పటికే వెదర్ అయితే ఎలా చేంజ్ అయిందో. సో మనం సాయినగర్ సిరిడి దాటేటప్పుడు అయితే మబ్బులతో కమ్ముకొని చీకటిగా ఉన్నది. ఇక్కడ వెళ్తూరు వచ్చేసి అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం ఒక 50 కిలోమీటర్స్ అయితే జర్నీ అయితే వచ్చేసాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు ట్రైన్ అయితే చాలా స్పీడ్ అయితే వెళ్తూ ఉంది. అప్పటికంటే ఇప్పుడు స్పీడ్ పికప్ అయితే అందుకుందనే చెప్పాలి. సో ఇక్కడైతే మనం అయితే ఒక లోకల్ అయితే స్పాట్ చేసేసాం చూడండి. సో హేల్వా రైల్వే స్టేషన్. బాయ్ బాయ్ హేల్వా రైల్వే స్టేషన్. బాయ్ బాయ్ హేల్వా. ట్రైన్ అయితే చాలా స్పీడ్ అయితే కొట్టేస్తున్నాడు. మనకు స్టార్టింగ్కి ఇప్పటికైతే చాలా స్పీడ్ అయితే పెరిగిందనే చెప్పాలి. చూస్తూ ఉంటే చాలా చిన్న చిన్న విలేజ్లను అయితే చూస్తూ ఉన్నాం. ఈ విలేజ్ వచ్చేసి అంటే కొన్ని ఇళ్ళు మాత్రమే వాళ్ళు అయితే ఏర్పాటు చేసుకుని అయితే అక్కడ నివాసం అయితే ఉంటున్నారు. పెద్ద విలేజ్ లాగైతే అనిపించలేదు. ఇప్పటి వరకు నేను చూసిన విలేజ్లో అయితే మన్మాడ్ జంక్షన్ టు సిరిడి వరకు అయితే చాలా చిన్న చిన్న విలేజ్ని అయితే నేనైతే స్పాట్ అయితే చేశాను. నేను ట్రైన్కు మిడిల్ కోచ్లో అయితే ఉన్నాను. ఒకసారి లెఫ్ట్ రైట్ అయితే చూద్దాం. ప్రజెంట్ లెఫ్ట్ అయితే చూద్దాం. సో ఇంజన్ సైడ్ వచ్చేసి మనకు ట్రైన్ ఇలా అయితే మనం చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఎలా ఉందో ఒకసారి అది కూడా చూసేద్దాం. సో సూపర్ కదా. సో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో అడిగితే కామెంట్ అయితే తెలియజేయండి. మీరు షిరిడీకి వచ్చినప్పుడు అయితే ట్రైన్ జర్నీ అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. మనకు ట్రైన్స్ కూడా డైలీ ట్రైన్స్ ఉన్నాయి, వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. మనకు ఇబ్బంది అంటే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ట్రైన్ జర్నీలో. అయితే మీరు బుక్ చేసుకోవాలనుకుంటే నా సజెషన్ వచ్చేసి నేనైతే ఏసీ థర్డ్ ఏసీ కానీ ఫస్ట్ ఏసీ కానీ సెకండ్ ఏసీ కానీ అయితే బుక్ చేసుకోండి. స్లీపర్ క్లాస్ వచ్చేసి అంత బాగలేదు, ఎందుకంటే నేను వచ్చేటప్పుడు స్లీపర్ క్లాస్ అయితే బుక్ చేశాను. పబ్లిక్ వచ్చేసి ప్యాసింజర్స్ కూడా చాలా జనరల్ బోగిలాగా అయితే అనిపించింది, నాకు అంత కంఫర్ట్గా అయితే లేదనే చెప్తాను. సో నా సజెషన్ వచ్చేసి మీరైతే ఏసీ బుక్ చేసుకుని అయితే రండి, చాలా ఎంజాయ్ చేసి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. మన బాడీ కూడా రిలాక్స్గా ఉంటుంది ఏసీలో మనం జర్నీ చేసినట్లయితే. సో మీరైతే స్లీపర్ క్లాస్ అయితే బుక్ చేసుకోకండి, చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నేనైతే ఇబ్బంది అయితే పడ్డాననే చెప్తాను. చేపల కొలను అయితే చూసాం. సో వాళ్ళు సొంతంగా ఒక చేపల చెరువు అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు మొక్కజొన్న పంట, అలాగే ఉల్లి పంట కూడా ఎక్కువగా పండిస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఎర్ర ఉల్లిగడ్డను అయితే ఎక్కువగా పండిస్తారన్నమాట. అయితే బాయ్ బాయ్ అని చెప్తున్నారు చిన్న చిల్డ్రన్స్. అయితే ఒకటైతే స్పాట్ అయితే చేశాను. ప్రతి విలేజ్లో దాదాపు ఒక 10% వరకు అయితే వాళ్ళైతే చేపలు అయితే పెంచడం అయితే జరుగుతూ ఉన్నది. నేను ఇప్పటివరకు అయితే ఒక 30-40 చేప కోలను అయితే చూడొచ్చు. ఒక లాంగ్ వీల్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో బ్లాక్ కలర్ కవర్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. తెల్లయి బస్తాలు పెట్టారు అక్కడ. సో ఈ విధంగా అయితే ఇక్కడ చేపల పెంపకం అయితే చాలా ఉన్నదనే చెప్పాలి. మన ఇంజన్ వచ్చేసి ఏ లాంగ్లో ఉన్నది. సో అలాగే బ్యాక్ అయితే చూద్దాం. సో ఏమన్నా ఉందా హాఫ్ సర్కిల్లో అయితే ట్రైన్ అయితే టోటల్గా హాఫ్ సర్కిల్లో అయితే ట్రైన్ అయితే వెళ్తూ ఉంది. ఇలాంటి సర్కిల్ అయితే మనం చాలా తక్కువగా చూస్తాం. సో అలా సర్కిల్లో మన ట్రైన్ చూసినట్లయితే
చాలా కొత్త అనుభూతి అయితే మనకు అనిపిస్తుంది అన్నమాట. ఈ తాడేసి కెపాసిటీ వచ్చేసి సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 64 మెంబర్స్ అయితే కూర్చోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ ట్రైన్ వచ్చేసి 20 స్టేషన్లు అయితే క్రాస్ చేస్తూ అయితే వెళ్తూ ఉన్నది. మనము సాయినగర్ షిరిడి టు వరంగల్ వరకు అయితే 20 స్టేషన్లు అయితే క్రాస్ చేస్తూ అయితే వెళ్తూ ఉన్నది. బండి అయితే వెళ్తూ ఉంది సాయినగర్ షిరిడి వైపు అయితే గూడ్స్ బండి అయితే వెళ్ళింది. లొకేషన్ అయితే చూస్తూ ఉన్నాం ఇప్పుడు చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూస్తున్నాము. లాంగ్లో అయితే మంచి మంచి కొండలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అందుకే నేను చెప్పేది ట్రైన్ జర్నీ ఎందుకు చేయాలంటే ఇలాంటి లొకేషన్స్ కోసమే మనం ట్రైన్ జర్నీ చేయాలనే నేను చెప్తాను. సో ఆ కొండపైన అక్కడక్కడ కూడా కొన్ని కొన్ని ఇళ్ళు అయితే వాళ్ళు కట్టారు. సో కొండలపైన కూడా కొంతవరకు అయితే నివాసం ఉంటుందనే చెప్పాలి. చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మనం చూసాం. దగ్గర నుండి అయితే మనం కొండనైతే చూస్తూ ఉన్నాం. చాలా బ్యూటిఫుల్ కొండనైతే మనం చూస్తూ ఉన్నాం. ఆ పైన కూడా ఒక కోట అయితే కనిపిస్తూ ఉన్నది. సో రాజుల కాలంలో కట్టారనుకుంటా ఆ కోటనైతే. ఆ చెట్లు వచ్చేసి చాలా తక్కువగా ఉన్నాయి. సో కొండ అయితే చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ హిల్స్ని అయితే మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. లెఫ్ట్ సైడ్లో అయితే మన్మాడ్ జంక్షన్కి ముందే అయితే ఒక డ్యామ్ని అయితే చూస్తూ ఉన్నాం. సో డ్యామ్ వచ్చేసి చాలా చిన్న డ్యామ్ అనుకుంటా ఇది. వాటర్ ఫ్లో అయితే జరుగుతూ ఉన్నది. ఫ్రెండ్స్ నేను మన్మాడ్ జంక్షన్ అయిపోయాక అయితే ఈరోజు వీడియో అయితే ఇక్కడితోనైతే క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే నైట్ కాబట్టి మనమైతే చూపెట్టడానికి అయితే అంతగా ఏమీ కనిపించదు కాబట్టి నేనైతే ఆఫ్ చేస్తాను. సో మన్మాడ్ జంక్షన్ వరకు అయితే ఈరోజు అయితే వీడియో అయితే షూట్ చేశాను. సో రేపు మార్నింగ్ అయితే కలుద్దాం. ఆల్ మై ఫ్రెండ్స్ గుడ్ నైట్, బాయ్ బాయ్. ఇంకో ట్రాక్ అయితే యాడ్ అయిందనే చెప్పాలి. సో ఈ ట్రైన్ రూట్ వచ్చేసి నాకైతే తెలియదు. మీకు కనుక తెలిస్తే మన్మాడ్ జంక్షన్లో ఈ ట్రాక్ రూట్ ఎట్లయితుందో మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే తెలియజేయండి. మనకు ఈ ట్రాక్ అయితే యాడ్ అయిందని చెప్పాలి. లాంగ్ వ్యూలో అయితే మనకు కరవుడు సర్కిల్ అయితే చూస్తూ ఉన్నాం. సో హాఫ్ సర్కిల్లో అయితే మన ట్రైన్ అయితే చూస్తూ ఉన్నాం. లాంగ్ చూడొచ్చు. మన ఇంజన్ వచ్చేసి చాలా దూరంలో ఉంది. ఒక్కసారి బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇలా ఉందన్నమాట. సో మనం బోర్డుని అయితే చూడబోతున్నాం. వెల్కమ్ టు మన్మాడ్ జంక్షన్. సో మన్మాడ్ జంక్షన్కి అయితే రీచ్ అయ్యాం. సో రైల్వే స్టేషన్ ఇలా ఉందన్నమాట. మనం బోర్డుని చూడగానే మనకు ఎక్కడున్నాం అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. సో బోర్డు చూపెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనం ఎక్కడున్నాం ఏంటనేది తెలియడానికే మనం మ్యాక్సిమం బోర్డ్స్ అనేది చూపెట్టడానికి అయితే నేనైతే ప్రయత్నం అయితే చేస్తాను. సో కొంతమంది అయితే మరి ఇప్పుడిప్పుడే ఎక్కుతూ ఉన్నారు. సో సాయినగర్ షిరిడి స్టేషన్ తర్వాత వచ్చేసి మరి సెకండ్ స్టాప్ వచ్చేసి మన్మాడ్ జంక్షన్. సో చూడచ్చు సో ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 6:21కి అయితే మనకు ట్రైన్ అయితే మన్మాడ్ జంక్షన్ అయితే చేరుకున్నది. యాక్చువల్లీ ఈ టైం వచ్చేసి 6:45 PM అయితే రావాలి. 22-23 మినిట్స్ లోపు అయితే మనకు ఎర్లీగానే వచ్చిందనే చెప్పాలి. సో ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి అయితే రన్ అవుతూ ఉందనే చెప్తా. ఇలా సర్వీస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనం చూడొచ్చు సర్వీస్ బాయ్స్ కూడా ప్రతి స్టేషన్కి వచ్చేసి కూడా మనకు ట్రైన్ అయితే క్లీన్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. వీళ్ళు సపోర్ట్ అయితే చాలా బాగుంది మనకు అది చెప్పాలి. వీళ్ళ సర్వీస్ కూడా చాలా గుడ్ సర్వీస్ అయితే చేస్తూ ఉన్నారు. హాయ్. సో ఎవ్రీ స్టేషన్ వచ్చేసి ఈ విధంగా అయితే వాళ్ళైతే క్లీన్ చేస్తూ ఉన్నారు మన బోగీలను అయితే. చూస్తున్నారు కదా మన్మాడ్ జంక్షన్లో అయితే హాఫ్ అన్ అవర్ టైం అయితే మనకైతే హాల్టింగ్ అయితే ఇచ్చారు. సో ఇప్పటికీ మనకు 20 మినిట్స్ అయితే అయిపోయింది. ఇంకో 10 మినిట్స్ అయితే ఈ ట్రైన్ అయితే మనకు ఈ ప్లాట్ఫామ్ మీద అయితే ఉంటుంది. బాయ్స్ అయితే నాకు కలిశారు. సో సర్వీస్ బాయ్స్ కూడా నాకైతే సపోర్ట్ చేశారు. నాకు ఎలాంటి హెల్ప్ అయినా కావాలనుకుంటే మాత్రం నేరుగా ఫోన్ చేశారని ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే చెప్పారు. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే నేనైతే సర్వీస్ చేస్తానని చెప్పేసి అయితే అన్నారు. సో థ్యాంక్ యూ భయ్యా టీమ్.
థ్యాంక్ యూ. హనుమాన్ జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. చూడొచ్చు ఒకసారి మన రైల్వే స్టేషన్. సో బోర్డు అయితే చూసేద్దాం. మనం బాయ్ బాయ్ చెప్పవలసిన బోర్డు అయితే మనం అయితే ఒకసారి అయితే చూపెడదాం. సో ఇది చాలా పెద్ద స్టేషన్ అని చెప్పాలి. ఆ జంక్షన్ కాబట్టి మనకు చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఉంది ఇక్కడ. సో బోర్డుని చూసాం కదా, బాయ్ 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 మన్మాడ్ జంక్షన్, సీ యూ వన్స్ అగైన్, మళ్ళీ వచ్చినప్పుడు అయితే కలుస్తాం. గుడ్ మార్నింగ్ ఆల్. నేను గుడ్ లక్ అనుకోవాలా బ్యాడ్ లక్ అనుకోవాలా నాకైతే తెలియట్లేదు. సో గుడ్ లక్ ఏంటంటే ఒకటే జర్నీలో నేను థర్డ్ ఏసీ అలాగే సెకండ్ ఏసీలో అయితే జర్నీ చేస్తున్నాను. సో బ్యాడ్ లక్ వచ్చేసి ఏంటంటే సెకండ్ ఏసీ కాబట్టి ఏసీ అయితే నైట్ అయితే సంపదలు పెట్టింది. నేను 3 బ్లాంకెట్స్ అయితే కప్పుకొని అయితే నిద్రపోయాను. పరిస్థితి చాలా విపరీతంగా ఉన్నది. సరే అయితే నైట్ వచ్చేసి నేనైతే వణుకుంటూ అయితే పడుకున్నాను. సో ఒక్కసారి అయితే మీరు కూడా చూడండి నా పొజిషన్ ఎలా ఉందో. ఇప్పుడే జైరాబాద్ అయితే మనం అయితే క్రాస్ చేసేస్తే వెళ్ళిపోతున్నాం. సదాశివపేట దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే మనకు ఒక ట్రైన్కి అయితే మన ట్రైన్ వచ్చేసి సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి ఇప్పుడే మూవ్ అయితే అవుతుంది. సో సదాశివపేట అయిపోయాక మనకు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వికారాబాద్. చూడవచ్చు మంచు అయితే బీభత్సంగా అయితే మంచు అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనకు వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉందనే చెప్పాలి. ఎర్లీ మార్నింగ్ మనకు వికారాబాద్ స్టార్టింగ్లో అయితే ఈ విధంగా అయితే మంచుతో కూడుకున్న మనకు లొకేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఈ విధంగానే ఉంటుంది ఎవ్రీడే. థర్డ్ ఏసీలో నేను నా బెర్త్లో కూర్చున్న తర్వాత ఫ్యామిలీతోనైతే వాళ్ళు అయితే జర్నీ చేస్తున్నారు థర్డ్ ఏసీలో. సో నేను ఒక్కనే ఉన్నాం కాబట్టి నాకైతే సెకండ్ ఏసీలో అయితే వాళ్ళు అయితే షిఫ్ట్ చేశారు. సో మా ఫ్యామిలీతోనైతే మేము అందరం కూడా ఇక్కడే కూర్చుంటామంటే నేనైతే అడ్జస్ట్ అయ్యి నేను సెకండ్ ఏసీలోకి వచ్చాను అన్నమాట. అయితే చూడవచ్చు వికారాబాద్లో ఎక్స్ట్రా మనకు ట్రాక్ అయితే మనకి ఇక్కడైతే కలిసిందన్నమాట. ఈ ట్రాక్ వచ్చేసి ఎక్కడికి వెళ్తుందో నాకైతే తెలియదు. సో మీకు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే తెలియజేయండి. నేనైతే ఇక్కడ ఒక లోకోని అయితే స్పాట్ చేశాను. సో ఈ ట్రాక్ అనేది ఎక్కడికి వెళ్తుందో మరి నాకైతే పూర్తిగా అయితే తెలియదు. సో ఇక్కడ వికారాబాద్ జంక్షన్లో అయితే యాడ్ అయిందనే చెప్పాలి. చూడవలసిన బోర్డు అయితే వచ్చేసింది. బోర్డును చూస్తే మనకు ఒక థ్రిల్లింగ్ అయితే అనిపిస్తుంది అన్నమాట. మనం ఎక్కడున్నామో ఈజీగా తెలుసుకోవడానికి అయితే మనం బోర్డుని అయితే షూట్ చేస్తామన్నమాట. వికారాబాద్ జంక్షన్ అయితే బోర్డుని అయితే మనం అయితే చూసేసాం. సో ఇక్కడ లోకో అయితే బ్యాక్ అయితే వెళ్తూ ఉంది. ఈ లోకో అయితే యాడ్ అవుతూ ఉన్నది. ప్యాసింజర్ ట్రైన్కి అయితే లోకో అయితే యాడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. బీదర్ టు యశ్వంత్పూర్ని అయితే మనం అయితే స్పాట్ చేసాం.
ఫ్రెండ్స్, మనకైతే వికరాబాద్ జంక్షన్ లో అయితే హాల్టింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే హాల్టింగ్ అయితే ఉంది. సో నాతో పాటు అన్నలు కూడా మరి ట్రైన్ లో అయితే జర్నీ చేస్తున్నారు. అన్నలు వచ్చేసి సికింద్రాబాద్ లో అయితే దిగిపోతారంట. సో హాయ్ బ్రో. ఇప్పుడే మనం వికరాబాద్ జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. సో మనం బాయ్ బాయ్ చెప్పాల్సిన బోర్డు అయితే ఒకసారి షూట్ చేసేస్తే మనకు వికరాబాద్ని అయితే బాయ్ చెప్పేస్తాం. ఈ విధంగా ఉంది వికరాబాద్ రైల్వే స్టేషన్ అయితే. సో 5 మినిట్స్ మాత్రమే హాల్టింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నది ఈ వికరాబాద్ రైల్వే స్టేషన్కి అయితే. సో వచ్చేస్తుంది మనం బాయ్ బాయ్ చెప్పాల్సిన బోర్డు వికరాబాద్. బాయ్ బాయ్ వికరాబాద్, మళ్ళీ కలుద్దాం. సో మన ట్రైన్ వచ్చేసేసి ఇప్పుడే శంకరపల్లి నుంచి అయితే మూవ్ అయిందన్నమాట. సో ఇక్కడ ప్యాసింజర్స్ ఎక్కువ మంది ఎక్కలేదు, దిగలేదు. శంకరపల్లి రైల్వే స్టేషన్ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 7:43 అయితే అవుతుంది. వెల్కమ్ టు లింగంపల్లి. బోర్డు అయితే చేస్తుంది. సో వచ్చేసింది వచ్చేసింది బేగంపేట బోర్డు. బాయ్ బాయ్ బేగంపేట. విశాఖపట్నం టు సికింద్రాబాద్ ట్రైన్ అయితే మనం అయితే చూస్తున్నాం. ప్లాట్ఫామ్ 3లోకి అయితే వచ్చేసింది. మన ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్ టైము సికింద్రాబాద్కు 9 AM అయితే రావాలి. సో 20 మినిట్స్ బిఫోర్ అయితే రావడం అయితే జరిగింది. అందుకు 30 మినిట్స్ హాల్టింగ్ టైం అయితే టోటల్గా మనకి ఇక్కడైతే ఉంచారన్నమాట. సో ప్లాట్ఫామ్ 5లో అయితే సికింద్రాబాద్ టు రాయ్పూర్ ట్రైన్ అయితే మనం అయితే స్పాట్ అయితే చేసాం. మన తెలంగాణలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి కాజీపేట జంక్షన్లో అయితే అవుతుంది అన్నమాట. తర్వాత వరంగల్. లాంగ్లో సికింద్రాబాద్ బోర్డుని అయితే చూసేసాం. బాయ్ బాయ్ సికింద్రాబాద్, మళ్ళీ కలుద్దాం.
సెమిస్టర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ భువనగిరి రైల్వే స్టేషన్ స్టార్టింగ్లో అయితే మనకు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడొచ్చు విండో పైన మనకు వర్షపు నీరు అయితే ఈ విధంగా అయితే వస్తూ ఉంది. సో మనం షిరిడిలో స్టార్ట్ అయినప్పుడు వర్షం పడింది, ఇప్పుడు మనం దిగడానికి 1 అవర్ బిఫోర్ అయితే వర్షం అయితే వస్తూ ఉంది. భువనగిరి స్టార్టింగ్ తర్వాత ఎండింగ్ వరకు అయితే వర్షం అయితే అయిపోయిందనే చెప్పాలి. సో మన భువనగిరి దాటాక హిల్స్ అయితే ఇలా ఉన్నాయి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ యాదాద్రి రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యి మరి ఎండ్ అయితే అవుతూ ఉన్నాం. సో ఇక్కడ స్టాప్ అయితే లేదు. బాయ్ బాయ్ యాదాద్రి. మనం ఆలేరు దాటాక ప్యారలల్ జర్నీ అయితే చేస్తూ ఉన్నాం. ఒక పక్క నేషనల్ హైవే, మరో పక్క సెంట్రల్ రైల్వే ఆమె జర్నీ అయితే మనం అయితే చూడొచ్చు. సో ఈ విధంగా అయితే జర్నీ అయితే కొనసాగడం అయితే జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ స్టేషన్లో కాజిపేట జంక్షన్లో అయితే ట్రైన్ అయితే హాల్టింగ్ ఉంది, ఆ తర్వాత వరంగల్లో. సో క్లౌడ్స్ అయితే చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ క్లౌడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకు. ఇంతసేపే మనకు భువనగిరి స్టార్టింగ్లో అయితే వర్షం వచ్చిపోయింది. సో ఇక్కడ కూడా వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనం బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. వెదర్ కూడా చాలా కూలింగ్ అయితే ఉంది ఈరోజు. ఫ్రెండ్స్, సాయినగర్ షిరిడి నుంచి వరంగల్కి జనరల్ టికెట్ వచ్చేసి 275 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే స్లీపర్ క్లాస్ కనుక మనం బుక్ చేసుకున్నట్లయితే 455 రూపీస్ అయితే మనకి ఛార్జ్ అయితే ఉన్నది. అలాగే థర్డ్ ఏసీ చూసుకున్నట్లయితే 1230 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది. సో మీరు థర్డ్ ఏసీ లేకపోతే స్లీపర్ క్లాసా జనరలా మీ ఇష్టం, మీ ఛాయిస్తోనైతే టికెట్ అయితే బుక్ చేసుకోండి. సేమ్ వరంగల్ నుంచి సిరిడికి వెళ్ళినా కూడా సేమ్ ప్రైజెస్ అయితే ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ లోకో షెడ్ కాచిపేట. వెల్కమ్ టు కాజిపేట జంక్షన్. సో పొజిషన్ ఇదన్నమాట, మనకు నెక్స్ట్ స్టేషనే కాబట్టి సో లగేజ్ మొత్తం వేసుకొని అయితే నిలబడ్డాను నేను. ఎందుకంటే హాల్టింగ్ టైం వచ్చేసి 2 మినిట్సే కాబట్టి మనం త్వరగా దిగాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది పరిస్థితి. ఇక్కడ అన్న ఇక్కడ ఏదో రైస్ అమ్ముతున్నాడు. మనకు మనం చూస్తున్న ట్రైన్ అయితే గూడ్స్ ట్రైన్. సో బొగ్గుతోనైతే, బొగ్గు లోడ్తోనైతే ఆ ట్రైన్ అయితే మనకు అక్కడైతే కనిపిస్తూ ఉన్నది. కాజిపేట రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్ద రైల్వే స్టేషనే. సో ప్లాట్ఫామ్ కూడా చాలా పొడుగ్గా ఉంటుంది. సో వచ్చేసింది బోర్డు, బాయ్ బాయ్ కాజిపేట, కలుద్దాం మళ్ళీ. నేను వరంగల్ రైల్వే స్టేషన్ చూపెట్టిన తర్వాత ఈ బ్లాగ్ అయితే ఇక్కడితోనైతే క్లోజ్ చేస్తాను. ఎందుకంటే షిరిడి నుంచి వరంగల్ అని చెప్పేశాను కాబట్టి వరంగల్లో నేను దిగాల్సిన స్టేషన్ కాబట్టి నేను అక్కడితోనైతే బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎంతో ఎఫర్ట్స్తో అయితే ఈ వీడియోస్ని అయితే మేమైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కష్టాన్ని గుర్తించి అయితే మాకు సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. లేట్ చేయకుండా వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హాస్పిటల్ దగ్గర అయితే మన ఆఫీస్కి అయితే మన ట్రైన్ అయితే చూడొచ్చు. మన లోక అయితే చాలా ముందైతే ఉంది. సో మనకు ఎండింగ్లు అయితే ఉందన్నది చెప్పాలి. మన బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే ఈ విధంగా అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడే కొద్ది టైంకి అయితే మనకు సైడ్ ఇచ్చి ట్రైను మరి మూవ్ అయింది. ఇప్పుడే కాజిపేట రైల్వే స్టేషన్ దాటగానే మనకైతే సైడ్ అయితే తీసుకున్నది ట్రైన్ వచ్చేసి. సో ఇప్పుడు హాఫ్ సర్కిల్ అయితే ట్రైన్ అయితే మూవ్ అవుతూ ఉంది. సికింద్రాబాద్ వరకు ఇన్ టైంలో రన్ అయిన ట్రైన్ సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు అయితే 30 మినిట్స్ లేట్ అయితే రన్ అవుతూ ఉంది ట్రైన్ ఇది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక సుత్తని అయితే ఉంచారు. మనకు ఎమర్జెన్సీ టైంలో అయితే ఇది యూజ్ అవుతుంది అన్నమాట.
సో మనం వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. వెల్కమ్ టు వరంగల్. మన బోర్డు అయితే చూడొచ్చు రైట్ సైడ్లో. సో ఇక్కడ ట్రైన్ అయితే ఒక ట్రైన్ అయితే వచ్చేసింది. ఇది గూడ్స్ ట్రైన్. బాయ్ బాయ్.